Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం రాజకీయం బాబోయ్, చంద్రబాబు నమ్మిన బంటుకు జగన్ సర్కార్ అందలం. ఆయన వివాదాస్పద అధికారి. గత టీడీపీ హయాంలో ఆయన చక్రం మామూలుగా తిరగలేదు. అధికార పార్టీకి వత్తాస్ పలుకుతూ ప్రతిపక్షాన్ని పురుగులా తీసేసి ముప్పదెప్పలు పెట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆయనపై ఓ పెద్ద పోరాటమే చేశారు. ఆయనను తప్పించాలని ప్రభుత్వంపై ఉద్యమించారు. అది ఫలించకపోవడంతో న్యాయ పోరాటం కూడా చేశారు. సరే, ఎలాగైతేనేం విపక్షం విజయం సాధించింది. ఆ అధికారి పీఠం కదిలింది. ఇక్కడ సీన్ కట్ చేయండి. ప్రభుత్వం మారింది, టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది, వైసీపీ అధికారం చేపట్టింది. మామూలుగా అయితే తమను ముప్పతిప్పలు పెట్టిన ఆ అధికారి ఎక్కడున్నారో వెతికి మరీ పట్టుకొని కక్ష సాధించేస్తారని అంతా అనుకున్నారు. గతంలో తమను ఇబ్బందులకు గురి చేసిన వారి లిస్ట్ దగ్గర పెట్టుకుని మరీ వారి సంగతి తేల్చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఆ అధికారికి ఇక చుక్కలో కనిపించడం ఖాయమనుకున్నారు. కానీ జరుగుతున్నది వేరు. రిటైర్ అయి విశ్రాంతి తీసుకుంటున్న ఆ అధికారిని తీసుకొచ్చి ఇప్పుడు అందలం ఎక్కిస్తున్నారు. ఆ అధికారి పేరు సత్యనారాయణ. టీడీపీ హయాంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కార్యదర్శి. కొద్ది రోజుల క్రితం రిటైర్ అయిన ఆయనను ఇప్పుడు అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ రిటైర్ అయిన అధికారిని తిరిగి నియమించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే సత్యనారాయణ వ్యవహారం వేరు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ఆయన వ్యవహారం అనేక వివాదాలకు దారితీసింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలను ఎంతగా ముప్పదెప్పలు పెట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన తీరుపై పెద్ద పోరాటమే చేశారు. టీడీపీ పక్షపాతిగా పనిచేస్తున్న ఆయనపై ఎమ్మెల్యే ఆళ్ల న్యాయ పోరాటం చేశారు. అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగే అర్హత సత్యనారాయణకు లేదని కోర్టుకెక్కారు. సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలను వెలికితీసి మరీ పోరాటం సాగించారు. ఆయన పోరాటం ఫలితంగా అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో సత్యనారాయణను అసెంబ్లీ ఇన్ఛార్జ్ కార్యదర్శి పదవి నుంచి తొలగించి వేరొకరిని నియమించారు. వాస్తవానికి అసెంబ్లీ కార్యదర్శిగా ఉండే వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రాధాన్యత ప్రతిపక్ష నాయకుడికి కూడా ఇవ్వాలి. ముఖ్యమంత్రి స్పీకర్లతో పాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి అసెంబ్లీ వ్యవహారాలను తెలియజేస్తూ ఉండాలి. కానీ సత్యనారాయణ తన పదవీ కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ను ఒక్కసారి కూడా కలవలేదు. పైగా ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి బహిష్కరించడంలో సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. సత్యనారాయణ సూచనల మేరకే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా చేశారని వైసీపీ బహిరంగంగా ఆరోపించింది కూడా. ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏ విషయంలోనైనా ఆందోళనకు దిగితే వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా మాట్లాడి వారు ఆందోళన విరమించేలా ఒప్పించాల్సిన బాధ్యత కూడా అసెంబ్లీ కార్యదర్శిపై ఉంటుంది. కానీ సత్యనారాయణ ఇలాంటివేమీ చేయలేదు. పైగా ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి రాకుండా చేయడంలో కీలకంగా వ్యవహరించారన్న అపప్రద కూడా ఆయనపై ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఇన్ఛార్జ్గా కార్యదర్శిగా ఆయన చంద్రబాబు అభీష్టం మేరకు పనిచేశారన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి అధికారి కొద్ది రోజుల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పుడు ఆయనను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా నియమించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని ముప్పతిప్పలు పెట్టిన అధికారిని ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వం హక్కున చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిఫార్సుతోనే ముఖ్యమంత్రి జగన్ సత్యనారాయణ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో జీవో జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. తాను కోర్టుకు వెళ్లి మరీ ఏ అధికారిపై పోరాటం చేశారో అదే అధికారి దొడ్డిదారిన తమ ప్రభుత్వంలో ప్రవేశించడాన్ని జీర్ణించుకోలేని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి బుగ్గనను కలిసి సత్యనారాయణ నియామకంపై అభ్యంతరం తెలిపారని, అయితే బుగ్గన దానిని తోసిపుచ్చారని తెలుస్తోంది. సత్యనారాయణ నియామకానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, ఇప్పుడు చేసేదేమీ లేదని బుగ్గన సమాధానమిచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్తో సన్నిహితంగా ఉండే ఓ సలహాదారు సత్యనారాయణకు తిరిగి పదవి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్కు మద్దతుగా అసెంబ్లీలోనూ బయట పోరాడిన వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు ముందు వరుసలో ఉంటారు. అలాంటి వారిని ముప్పతిప్పలు పెట్టిన అధికారిని జగన్ సర్కార్ ఇప్పుడు అక్కున చేర్చుకుంటుండటంతో పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. విశేషం ఏంటంటే ఇదే సత్యనారాయణ తనను టీడీపీ ఎమ్మెల్యేల తరఫున అసెంబ్లీలో లైజనింగ్ ఆఫీసర్గా నియమించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పుడు ఆయనను వైసీపీ సర్కార్ ఏరు కోరి నియమించడం సంచలనానికి కారణమవుతోంది.